శివధనస్సు విరిచి సీతమ్మను చేపట్టాడు రామయ్య. శివధనస్సు ఎక్కడది? ఎందరెందరో గొప్ప గొప్ప రాజులు సైతం కథల్చలేని ఆ విలును శ్రీరాముడు ఎక్కుపెట్టి విరిచినప్పుడు జరిగిన విశేషాలేమిటి అనే విషయాలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. ఆ విషయాల గురించి ఇప్పుడు మనం మన వీడియోలో తెలుసుకోబోతున్నాం. అలాగే అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మరిన్ని కలిసి వీడియోలోకి వెళ్ళిపోదాం. రామలక్ష్మణులతో కలిసి విశ్వామిత్ర మహర్షి మిథిలా నగరానికి చేరుకున్నాడు. మిథిలాధిపతి మహర్షికి స్వాగతం పలికి పూజించి గౌరవించాడు. తన పక్కనున్న రామలక్ష్మణ రాజుకు పరిచయం చేశాడు విశ్వామిత్రుడు. జనకుడి దగ్గరున్న శివధనస్సును ఆ రాజకుమారులిద్దరూ చూడాలనుకుంటున్నారని వారికి ఆ ధనస్సును చూపించమన్నాడు మహర్షి. జనకుడు ముందుగా ఆ ధనస్సును తన ఇంటికి ఎలా వచ్చిందో వివరంగా చెప్పాడు. నిమి వంశంలో ఆరో చక్రవర్తి అయిన దేవరథుడు అనే మహారాజు ఉండేవాడు. ఆ మహారాజు గొప్ప శివభక్తుడు. ఆయన బతికి మెచ్చిన మహేశ్వరుడు తన దగ్గరున్న ఒక ధనస్సును దేవరథుడికి ఇచ్చాడు. అదే శివధనస్సు. ఆ తర్వాత కొన్నాళ్ళకు దక్షయజ్ఞం జరిగింది. ఆ దక్షయజ్ఞంలో శివుడు తనకు జరిగిన అవమానానికి ప్రతిగా దేవరథుడి దగ్గర తనుంచిన శివధనస్సును తీసుకుని తనను అవమానించిన వారిని సంహరించాలనుకున్నాడు. అయితే ఆ పరిస్థితి గమనించిన దేవతలంతా తనను రక్షించమని శివుడిని వేడుకోవడంతో ఆ ప్రార్థనకు చల్లబడిన శివుడు తన చేతిలోని శివధనస్సును దేవతలకు ఇచ్చి వెనుతిరిగాడు. వాళ్ళ ధనస్సును తిరిగి దేవరాతుడికే ఇచ్చారు. దేవరాతుడి దగ్గర నుంచి తరతరాలుగా ఆ శివధనస్సు తన వంశం వారికే దక్కుతూ వస్తుందని, అది అలా తన దగ్గరకు వచ్చిందని మిథిలాధిపతి విశ్వామిత్రుడికి చెప్పాడు. ఆ శివధనస్సును తాను నిత్యం గంధ పుష్పమాలికలతో పూజిస్తుంటానన్నాడు. తను నాగలితో భూమిలో దున్నుతున్న సమయంలో అదే భూమిలో సీతమ్మ వారు జనక మహారాజుకు దొరికింది. ఆ శివధనస్సును ఎక్కుపెట్టగల మహావీరుడునే ఇచ్చి వివాహం చేయాలని అనుకుంటున్నానన్నాడు జనకుడు. రాజు ఆజ్ఞను అనుసరించి బలిష్ఠులు దీర్ఘకాయులు అయిన 5,000 మంది పురుషులు 8 చక్రాల శకటం మీద ఉన్న పేటుకలో భద్రపరిచిన ధనస్సును ఎంతో శ్రమతో అక్కడికి మెల్లగా లాక్కొచ్చారు. ఆ ధనస్సు గంధ పుష్పమాలికతో చక్కగా అలంకరించి ఉంది. విశ్వామిత్రులతోనూ రామలక్ష్మణులతోనూ జనకుడు ఇలా అన్నాడు. మా పూర్వీకులైన మహారాజులందరూ పూజిస్తూ వచ్చిన దివ్య ధనస్సు ఇది. సీతాదేవిని వివాహం ఆడాలనుకున్న మహావీరులైన రాజులు ఈ మహాధనస్సును ఎక్కపెట్టలేక చతికిల పడ్డారు. సమస్త దేవతలు, అసురులు, రాక్షసులు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, నాగులు ఎవరూ ఈ ధనస్సును ఎత్తలేకపోయారు. ఈ ధనస్సును ఎక్కుపెట్టిన మహాపరాక్రమశాలికే సీతమ్మవారు దక్కుతుంది అన్నాడు జనకుడు. విశ్వామిత్రుడు ఆ ధనస్సును చూడమని రాముడితో అన్నాడు. శ్రీరాముడు ఆ మాట వినగానే ధనస్సును భద్రపరిచిన భారీ ఇనుప పేటికను తెరిచి మరొక్కమారు విశ్వామిత్ర మహర్షి ఆజ్ఞను తీసుకుని పేటికలోని చాపాన్ని చేతితో అవలయలుగా పైకెత్తి వింటినారిని సంధించి ఆకరణాంతరం ఒకేసారి లాగాడు. వెంటనే ఆ విల్లు పెళ్లిను విరిగింది. ఆ ధనుర్భంగ ధ్వని పిడుగుపాటులా భయంకరంగా వినిపించింది. విశ్వామిత్రుడు, రామలక్ష్మణుడు, జనకుడు తప్ప మిగిలిన వారందరికీ అంతటి భయభ్రాంతులు గురయ్యారు. శ్రీరాముడు తనకు అల్లుడు అవుతాడో కాడో అని కలవరపడుతున్న జనకుడి మనస్సు కుదుటిపడింది. ఆ తర్వాత ఆయన విశ్వామిత్రుడికి నమస్కరిస్తూ అనుమతిస్తే తన మంత్రులను దశరథ మహారాజు దగ్గరకు పంపి ఈ శుభవార్తను చెప్పి మిథులకు ఆహ్వానిస్తానన్నాడు. జనక మహారాజు నుంచి శుభవార్తను అందుకున్న దశరథుడు తన మంత్రులు, పురోహిత తదితరులతో అయోధ్య నుంచి మిథులకు తరలివచ్చారు. సంతాన పరుడైన భగ ప్రజాపతి ఉత్తర నక్షత్రంలో ఉన్నప్పుడు వివాహం జరపడం మంచిదన్న ఆలోచనతో జనకుడు వివాహానికి ఏర్పాట్లు ప్రారంభించాడు. ఇక్షమతి తీరంలో సాంకాశ్య నగరం లో ఉంటున్న తన ప్రియ సోదరుడు కుశధ్వజుడికి కౌరు పెట్టాడు. కుశధ్వజుడు రాకమునిపే జనకుడు తన కుమార్తెలైన సీతా ఊర్మిల వివాహాలకు సంబంధించిన కార్యక్రమాలను ప్రారంభించాడు. కుశధ్వజుడు వచ్చాక విశ్వామిత్రుడి చొరవతో ఆయన కుమార్తెలైన మండవీని భరతుడికి, సుతకీర్తిని శతజ్ఞుడికి ఇచ్చి పెళ్లి చేయడానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. వివాహ శుభముహూర్తం సమీపిస్తున్న తరుణంలో ముందుగా సీతా ఊర్మిళ, మాండవి, సుతకీర్తి వివాహ వేదిక దగ్గరకు చేరుకున్నారు. వశిష్ఠుడు దశరథ మహారాజు వంశ విశేషాలను వివరించాడు. జనక మహారాజు తన వంశ విశేషాలు తెలియజెప్పాడు. మంత్రపూరితమైన జలంతో కన్యాదానం చేశాడు. ఆ కన్యాదానం ఘట్టం చూసేవారికి కనుల విందుగా అనిపించింది. ఆ సమయంలో పూలవాన కురిసింది. ఆ వస్తువాన్ని దేవతలు, ఋషీశ్వరుడు బాగుబాగు అంటూ ప్రశంసిస్తుండగా దేవదుందుబులు మోగాయి. రామలక్ష్మణ భరత సిద్ధిజ్ఞులు తమ తమ వధువుల సుకుమార హస్తాలను గ్రహిస్తుండగా అంతరిక్షం నుంచి పుష్పవృష్టి కురిసింది. ఇలా ఎంతో శుభప్రదంగా లోక కళ్యాణకరంగా వివాహ ఘట్టం జరిగింది. ఇలా ఆనాడు సీతారాముల కళ్యాణోత్సవం జరిగిన తీరును వాల్మీకి రామాయణంలో బాలకాండ వివరిస్తోంది. ఇదండి మన రాముల వారి కళ్యాణం జరిగిన విశేషాలు. ఈ వీడియో పట్ల మీ అభిప్రాయం కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆగండి ఆగండి, ఇంతవరకు చూసారంటే ఈ వీడియో నచ్చి ఉంటుంది కదా, అందుకో చిన్న లైక్ ఇచ్చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.